దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఏం తెలియని ఎద్దులాంటో కొడుకునిచ్చినావు, బుర్రలేని బర్రెలాంటో కోడలునిచ్చినావు తండ్రి. నా ఇల్లు ఎప్పటికీ రెండు ఎడ్లతోటి రెండు బర్రెలతోటి ఈ ఎడ్ల కొట్టం లేక కలకళలాడేలా చూడు తండ్రి నీ వాంఛను. చక్కెర తెచ్చినవాయే? ఆ తెచ్చినత్త. ఆ చేతులేందే? కోడిగుడ్ల అత్త. కోడిగుడ్ల? మన ఇంట్లో కౌసు ముట్టరని తెలిసి కూడా కోడిగుడ్లు తెచ్చినవాయే? నీ కనుగుడ్లు ఎత్తికెక్కినయే. అయ్యో అత్త, రైలు లెక్క రయ్య రయ్య ఉరకబడితివి, చెప్పేది కొంచెం చెవుకి ఎక్కించుకోవా. నన్ను మాటలతోటి మాయేసి కోడిగుడ్లు పొయ్యి మీద ఇద్దాం అనుకుంటున్నావాయే? అయ్యో అత్త, నీ కళ్ళల్లో కాటుకోబెట్టా గా సుజాత అత్త. దుకాణం కోంగ కోడిగుడ్లు తెమ్మన్నది మర్చిపోయి ఇటే పట్టుకొచ్చిన గా ఇంత దానికి గంత గనం గరం కావడివి. అయ్యో గంతే నాయే, నేను అనుటానికి తెచ్చినావు కావచ్చు అనుకున్నా. నా గురించి మీకు తెలియదా అత్త? భక్తి అంటేనే మేఘన, మేఘన అంటేనే భక్తి, భక్తి అంటేనే మేఘన, మేఘన అంటేనే భక్తి. ఏమిటండి మీరు మాట్లాడేది? మీకంటే ఎక్కువ నేనే పద్ధతిగా ఉంటా. నన్ను అనుమానిస్తే నాలుక మీద అచ్చురాళ్ళు అయితే చెంపలేసుకోరు. అయ్యో నీ గురించి నాకు తెలియదాయే, కాకపోతే చేతిలో కోడిగుడ్డు చూసేసరికి కొంచెం కోపం వచ్చింది అంతే. గింత ముద్దవప్పు ముద్దకు ముద్ద చేసి అంత చారు లోడ లోడ కలుపుకొని తింటే అబ్బా సూపర్ ఉంటదే. ఇంత ముద్దవప్పు చారు చెయ్యి, దాని మీదకి ఏ నీసు కౌసు కూర కూడా పనిచేయదు. తిన్న ఒక బుక్ ఎక్కువ తినచ్చు ముద్దుగా. జపన పోయి అనుకో, సరే నిన్ను నిలబడ్డ ఆకలి బాగా అవుతుంది. సరే మా అత్త నావులేసి తొక్క ఎప్పుడు చూడు పప్పు పప్పు పప్పే అంటుమంటది. ఈ పప్పు తిని నా బాడీ అంత తుప్పు పట్టిపోయింది. ఈ పప్పు తిని నా బాడీ అంత తుప్పు పట్టిపోయింది. అబ్బా నాకు టార్చర్ ఏంట్రా బాబు. ఎప్పుడు చూడు పూజలు పునస్కారాలు నోములు ఒక్క పొద్దులు అదే పని. కౌసు తినక ఎన్ని రోజులైతుందో. మా ఇంటికాడ ఉన్నప్పుడు మంగళారం కూడా చికెన్ తినేదాన్ని. ఇక్కడ చికెన్ అంటేనే మా అత్త చీదరించుకుంటుంది. నా బతుకు జడ చి. ఏమయ్యా, రోజు మీ అవ్వ పప్పులు కూరగాయలు గివ్వే అనమంటుంది, అవి తిని తిని నా నాలుక చప్పబడ్డది. ఏం చేద్దామంటావు? సరేనే, అప్పటికింత మంచిగా ఎల్లిపాయకరం నూరు. మొద్దు మొగపోడా, నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు? చికెన్ తినక బాగా రోజులైతుంది, అప్పటికి చికెన్ తెచ్చుకుందాం. చికెనా? అపచారం 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 అపచారం. ఏం మాట్లాడుతున్నావు తలకేలేందానా? ఈ ముచ్చట గిట్ల మా అవ్వకు తెలిసినంటే మన ఇద్దరు నా గుంజకు కట్టేసి గుణపాలు తీస్తుంది, గుణపాలు తీస్తుంది. నువ్వు భయపడే కాక నన్ను కూడా భయపెడుతున్నావు. లగ్గమై గిన్నె ఎండ్లైతుంది, ఇంకా భయపడుతున్నావు మీ అవ్వకు. మొల్లి లెక్క మొల్లి నీళ్ళకి పోతే మొగడెంబడి పోయిండట, నువ్వే మొగనివి. మొల్లి నీళ్ళకి పోతే మొగడెంబడి పోయిండట, నువ్వే మొగనివి. నేను మొగోన్నే, నేను మొగోన్నన్న సంగతి నీకు రోజు తెలియదా? ఎచ్చి నీ ముద్దు తలకాయ గొట్ట మాగా నడుతుంది నువ్వు పెద్ద మొగోను అని. మొగోడని మోటోకి తోలితే తెల్లెలకని చూసి ఎల్లెలకల పడ్డరట నీ అసొంటోడే. ఒక్కటి అందుకుంటానంటే నెత్తేంటి కల రాలే. ఏం మాట్లాడుతున్నావే? నేను మొగోడిని కాదా, నేను మొగోడిని కాదా చెప్పు. అయ్యో అయ్యా, నువ్వు మొగోనివి కాదంటుంది. అయ్యో లగ్గమా ఈ నాలుగేండ్లాయే అబ్బో.
నా పెళ్ళమా నా పెళ్ళమా, నువ్వు నిన్న పొద్దుకి జరిగింది మర్చిపోయినవా పెళ్ళమా, నువ్వు మొన్న పొద్దుకి జరిగింది మర్చిపోయినవా పెళ్ళమోలాలా, ఇది తిన్నపోటు తిన్నట్టు తింటుంది అవలాలా, ఇది బర్ర తిన్నట్టు తింటుంది అవలాలా, నిన్న లగమైన కానుంచి అవలాలా, నిన్ను ఇంత పని చెప్పలేను కాదు అవలాలో నావలాలా నావలాలో, దీనా సొంటాడిది అవలాలో, దీనికైతే లేదే అవలాలో, దీనా సొంటాడిది అవో ఏ ఇంట్లో లేదే అవలాలో నావలాలో, ఒక్కలాలా ఇసొంటి దాన్ని అవలాలో, ఆ దేవుడు ఎట్లా నలగబెట్టనే అవలాలో, ఆ మంది ఎట్లా నలగబెట్టనే అవలాలో, ఈ సంబంధం చూసి దాన్ని కలుగులిపోనే అవలాలో నావలాలా నావలాలా, నాగోసొంటి గాతి అవలాలో, నా సొంటి బతుకు అవలాలో, ఏమో ఉనికి రావద్దే అవలాలో. నువ్వు మోగోనివే మోగోనేనా? మోగోనివే మోగోనేనాయే, నేను మోగోనివే ఆడదాని లెక్కేడుతుండు ఈడు మోగోడట. అట్లా కాదే బంగారం, కౌసుపురా అనే మాట మా విన్నదనుకో నిన్ను నన్ను ఇట్లా కెళ్ళలు కొడుతుంది బంగారం, బాగా మా అవ్వ కదా. కాదు బంగారం, మోగోన్ లెక్క లగ్గం చేసుకొని ఆడదాని లెక్క భయపడుతున్నావు. ఏంది ఆడదన్నా? కాదు, మోగోన్ లెక్క భయపడుతున్నావు అంటున్నా. ఓ గట్లన్నవా, పోదాం. సరే మా అమ్మనే దేవుడా తండ్రిని బాంచను, ఎప్పుడుకూ నిత్యం నిన్నే కొడతాం తండ్రి, ఎప్పుడు నా ఇల్లు భోగభాగ్యాలతోటి సిరి సంపదలతోటి కలకలలు ఆడాలి తండ్రిని బాంచను. పూడు చల్లే దేవునికి ఈ సట్టెల దాకా ఇంట్లో నీసు ఊడండద్దు, చల్లురా వారి. దేవుడా తండ్రి అయిలేని మళ్ళన్న నీ దగ్గరకు వచ్చి బోనం ఇస్తాం తండ్రి. ఓ మేఘనా, మొన్న మళ్ళక్కోళ్ళ ఇంటికాడ ఏదో కార్యం అయితే భోజనం అనుకోని మళ్ళీ మధ్యలో మర్ర వచ్చిన మాట కదా, దాన్ని తగడేందుకు చికెన్ మటన్ తినాలా అని పద్ధతిగా ఉండాలి, నేర్చుకో. నీకంటే ఎక్కువ పద్ధతిగా నేనే ఉంటా కదా అత్త. అబ్బా నా దొంగ పెండ్లమా, ఎన్ని భవిద్యలు పడుతున్నవే, నువ్వు వేసేది నటన అని తెలితే మా అవ్వ గుండాకి జత్తది. అవునే మేఘనా, నేను మంగళవారం శుక్రవారం శనివారం ఒక పొద్దుంటేనే మనకు మంచి జరుగుతుంది, నువ్వు కూడా ఒక పొద్దు ఉన్నావనుకో మనకి ఇంకా మంచి జరుగుతుంది. ఒక పొద్దు ఉండే ఒక పొద్దు అయిపోయి ఒక పొద్దు అనగానే గంపెన్ నోరు తెరిచి గట్టి కొడుతున్నవేందే భక్తి అత్త, భక్తి లోపల నుంచి ఒకటేసారి బయటకి తన్నుకొస్తుంది. ఎంతైనా నాకన్నా నీకే భక్తి ఎక్కువనే, నువ్వు మంచి కోడలు. భక్తి కాదు ఏం కాదు, రోజుకు నాలుగు పూటలు తినేదాన్ని, ఇప్పుడు ఒక్క పొద్దు అంటే ఎండుకపోయి సత్త కావచ్చు. అయిపోయి అవును మేఘనా, ఈ ఆదివారం నువ్వు ఒక పొద్దు ఉండే. ఆదివారమా? ఆదివారం నువ్వు ఉంటున్నావు కదా ఒక పొద్దు, నేనెందుకు? నేనుండా. నేనుంటేందే, నువ్వు కూడా ఉండు. నేనుండా అత్తమ్మా. ఏ ఉండే? అద్దమ్మా, నువ్వు ఉండు. ఉండు అద్దు ఉండా ఉంటా ఒక్క పొద్దే కదా. అమ్మా పట్టక పట్టక ఒక్క పొద్దు పట్టినా, పానమంతా గావరు కాబట్టే కడుపులంతా దొరిచినట్టు కాబట్టి ఏం చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా తిన్నాను అనుకో మా అత్త తిననియ్యది. అబ్బా ఊరకు అమ్మగున్నది, అన్నం కడుపు నిండా తిన్నా. అయినా అన్నం తిన్నాక ఏదైనా తినకుంటే నాకు మనసునే పట్టది. ఈ జామకాయ ఎంత ముందుకుంది, ఈ జామకాయ నన్న తింటా, జామకాయ ఎంత లడ్డూలు ఉండదో. ఓ మనిషి, జామకాయ ఏం చెప్తున్నావు నువ్వు? ఏళ్ళు ఒక్క పొద్దు, ఒక్క పొద్దు అంటే నీళ్ళే తాగాలి, తినద్దు. అరే ప్రతి సేంద్రయ్య వల్ల గింత డల్లు ఉన్నావు, అయ్యో ఒక్క రూపాయి కూడా లేదు, ఏం చేద్దాం మరి.
అరే నా దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు రా, ఇవాళ ఏం చేద్దామో తెలుసుకోలేదు. అరే మీ అమ్మని అడుగురా, డబ్బులు ఇస్తదేమో. అరే మా అమ్మని అడిగితే చింతబరి అందుకొని మీ పెళ్ళు పళ్ళు చంపుతుంది రా. ఏం లేదు మామ, ఈరోజు 31st కదా, దావత్ ఎట్లా వేసుకుందామా అని ప్లాన్ చేసుకుంటున్నాం. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఒక్కని ఉన్నా కదా దావత్ ఎట్లా వేసుకుందామని. మన ఫ్రెండ్ మేఘన్ ఉన్నాయి కదా, మన అందరం కలిసి దాని దగ్గరకు మస్తు ఉంటుంది, అక్కడే దావత్ వేసుకుందాం. ఇలా ఏమంటారు ఏంది అందరు కట్టాలంటే పంపిట్ వచ్చిండ్రు. 35,000 నీతో చేసుకుందామని వచ్చినాం. ఓ నో, 31st? అవును. అవును బుడ్డోడా, ఇవాళ 31st, ఈ పప్పులు పచ్చళ్ళు తినుకుంటా 31st అన్న సంగతే మర్చిపోయినా. అయినా ఇళ్ళ నేను ఒక్కపోద్దు కదా. ఇవాళ 5 కిలోల చికెన్ తెచ్చుకుందాం, పార్టీ ఇరగదీద్దాం. ఇంకేమంటారు? 2 బాటిల తెల్లగాలు కూడా తెచ్చుకుందాం. ఏగ తెల్లగల్ల ఎందుకు, ఎర్రమంది తెచ్చుకుందాం. ఎర్రమందా? ఏ ఎర్రమంద అద్దు, తెల్లగల్లదు. ఏ అద్దు, చప్పుడక బీరు తెచ్చుకుందాం. మూడు ఏమంటానా, నీకు ఓకేనా? మాకు ఓకే. ఏ పొరగాలు, మీరు తలసాబేర్రా, ఓకేనా? ఈ థమ్స్అప్ ఏంది, చికెన్ ఏంది, తెల్లమంది ఏంది, ఎర్రమంది ఏంది, అసలు ఇవన్నీ ఏందే? మా ఇంట్లో కనీసం మా అత్త గుడ్డే తిననియదే, ఇంకా ఈ చికెన్ మందు అంటే నన్ను కాలు బయట కూడా పెట్టనియ్యది. ఓ పొల్లాగి, 31st రోజు దావత్ చేసుకోకుండా ఉంటారా అన్న, చికెన్ తినకుండా ఉంటారా? ఎవరి ఇంట్లోనైనా చేసుకుంటారు, ఎవరి ఇంట్లోనైనా నడుతాయి. గిసొంటి దావతులు అంటే మా అత్త నన్ను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళకూడదే. ఇదేంది ఇట్లా మాట్లాడుతుంది, మా 31st దావత్ అంటే మన అత్తలేమో మంచి దావత్ పంపించి ఇలాతే ఏంది, గిట్లున్నది ఏంది? అందరు కిట్లొచ్చిరు కట్ట కట్టుకొని. అయ్యో ఇలా 31st కదా, నేను మర్చిపోయినా, దావతి చేసుకుందాం చేసుకుందాం. అబ్బా వాళ్ళ అత్తమ్మ ఎంత మంచిదే, ఆమె మంచిగా దావతి చేసుకోమంటుంది. ఇదేంది మేఘన మనతో గిట్ల చెప్పింది? మా ఇంట్లో వండుకుందాం, మా ఇంట్లో తిందాం, మస్తు ఎంజాయ్ చేద్దాం. ఇక మస్తు ఎంజాయ్ చేద్దాం. ఏం చేద్దాం, చికెనా? కాదు. మరి మటనా? కాదు. మరి ఇంకేంటి? ఉల్లిగడ్డ పప్పు, టమాట పప్పు, సొరకాయ పప్పు. ఉల్లిగడ్డ పప్పు, టమాట పప్పు, సొరకాయ పప్పు. అయిందా, బాగా అయిందా? అప్పన్న చెప్పి తిన్నారా? మా అత్త మంచిదా? సరే సరే, మాకు ఇంత పని ఉంది, పోయేస్తాం. ఏడుకోతరే ఉండుర్రి, ఇక వంటలు సురువు చేద్దాం. పోయి పోయి దీని దగ్గర ఇరుక్కున్నాం. ఏంది పప్పులతో తింటే ఎంత మంచిగా ఉంటుందో, ఒక బుక్కాయ ఎక్కువ తినచ్చు, సర్గం కనబడుతుంది తినంగా. ఎరికేనా? అబ్బా అంశపురం కోర్రాజయ్య ఫోన్ చేసిండే, ఆయన కాలు ఇరిగిందట. అయ్యో ఎక్కడా? ఏమో మాట్లాడవుసారి. హలో, నరసాదినే. సరే సరే, అత్తం అత్తం పారా. అయ్యో నేను మీతో దావతి చేసుకుందామంటే గిట్ల ఫోన్ వచ్చి ఏం చేద్దాం మేఘనా? నేను వీళ్ళ వైర పొద్దుగల వరకు అత్త, మీరైతే పప్పులు చాలా తోటి మంచిగా దావతి చేసుకోండి, సరేనా? ఒసే మా అత్త పోతుందట, మీరు పోయి అన్నీ రెడీ చేయిపోర్రి. నేను అత్త. సరే సరే. మళ్ళీ వచ్చే 31st కి డీజిల్ కూడా పెట్టుకుందాం.
అబ్బా ఎన్ని వద్దులైందే చికెన్ తినక. మా అత్త ఇంటికాడు ఉంటే మనకి ఇదంతా జరిగే పైనా, అది ఊరికి పోయిందే మంచిదైంది. అది పప్పు పప్పు అంటే నీ అవ్వదని చెప్పనుకొని చంపబుద్ది అది. కానీ ఏం చేయాలి, నేను గింతంత అంటే అది నన్ను ఇంకెంతో చేస్తుంది. అది అసలే గయ్యది, కానీ మస్తుందే. రెండింట్లో తాళాలే సెటిల్ అయిందిరా. ఏమో లేరు కదనే అవ్వ, ఇంటి కాడ లేకపోతే భయం దీనికి. మరి తాళం చేయడానికి పెట్టిందో ఏం కథను గడ చూడుకో కిటికీ మీద, ఏమైనా దొరకలేదురా అవ్వ. ఇక్కడ కూడా లేదే. ఈ ఆడి ఎట్లయింది, ఓ అత్త భయం లేదు, ఓ మగలు భయం లేదు, తాళం వేసి ఎట్లయింది, ఎడతామైంది. దీని ముచ్చట మూడు సేపు కానీ ఎవరి ఇంటికి పోయిందిరా ముచ్చటకు. ఇంటికాడ లేకపోతే చాలు, ఎవడ రాజన్న కిడిచి పెట్ట పోయేలాగా లెక్కిళ్ళ కొన్న పోతుంది. ఏమైనా ఆ సమకి ఈ సమకి వెళ్ళాం కావాలని నా ముచ్చట అని చెప్పుకొస్తుంది. ఏమో అసలు తాడుదనుకున్నవరా నీ చేద్దాం, నీ అక్కడికి చేద్దాం అని తగ్గారు ఆడదాన్ని నేడదులే. మరి పవీను మా కోడలు కన్నా ఉంటే అదిలా మేఘనక్కనా. మేఘనక్క అప్పుడు ఒక సామాన్ని ఇద్దరు ఆడవాళ్ళు కలిసి దావత్ చేసుకుని పోతారు. ఆళ్ళెంబడి మేఘనక్క వేయనట్టున్నది, ఇంకా పొలాల పంట వేయనట్టున్నారు. మరి దావత్కా దాని బౌరుపులను వస్తే మన్నవాడా, ఇంటికాడ మంచిగా పప్పుతో దావత్ చేసుకోరంటే ఎవరినో ఎవరినో ఎదురేసుకొని పొలాల పన్న పోతుందా. దాని దావత్ గంగ గోదావరి నిన్న రారా సీన్గా, నీ భయం లేదు నా భయం లేదు. ఇక్కడ పాడైందిరా ఎగిరి ముడలకి ఏం పని లేదు, తిరుడు ఎప్పుడు తీరుతాం బాబు. ఓ థర్టీ ఫస్ట్ దావతని ఖమ్మగా తీయగా తిందామని ఓ ఇక మధ్య వందినారు బాబు. చూసినవాయని నిన్ను రోజుల నుంచి నేను కట్టపడితే అది నీ మొగ పుట్టుబడి పుట్టి నీ నన్ను నన్ను తిన్నారే తాగినని అయ్యో ఎట్లా తాగుతుంది చూడు. అయ్యో నా ఇద్దరి వాయన మనం భయం చూడాకు నోట్లో మన్నవాడ, నీ భయం లేపాయా నా భయం లేపాయా. దీని బస్కుల మన్నవాడ కౌరక కూడట పొలాల పొన్న రాకుండా తిరుగుతుంటే దావతులు చేసుకుంటుందంటే లోకమంతా కూడా కూర్చొని నేను తలక ఏడబెట్టుకోవాలరా. ఊళ్ళో నా ఇద్దతే ఏం కావాలి, నా మానవ ఏం కావాలి. దీని నోట్లో మన్నవాడ ఎక్కడ లేకరి దాని ధర వస్తున్నట్టు అయింది నా కొంపరా. సంగతి చెప్తుందా తాగురా, ఆ తాగోతు ముండలు ఇంకేమో మాట్లాడుకుంటున్నట్టున్నారు మన గురించి సాటుకుంటుందంట. అమ్మలాడి సంగతే చెప్తాను నేను రేపు పొద్దుగా. అవునే మేఘనా, నీ అత్త అంటే ఎందుకే నీ గంత కోపం. వస్తాయ్ మా అత్త గురించి ఎందుకు తింటున్నావే, ప్రశాంతంగా తింటున్నా. దాని పేరు ఇక్కడ తీసినావనుకో నిన్ను అడ్డంగా పోతానే. అవునే మన ఇద్దరం మంచి మంచి మందు తాగినాం. ఇదేంది కల్తీ మందు తాగిందా, కల్తీ మందు దాంట్లో కలిసిందా. ఏ మందు కాదే, దయ్యం పట్టినట్టు వాళ్ళ అత్త ఇట్లా పట్టింది కావచ్చు దానికి, అందుకే వాళ్ళ అత్తలేక ఎత్తండి. అక్కో మీ అత్త అంటే నాకు కూడా మస్తు కోపం అక్క. అబ్బా గీ పోరని ఏమన్నావు నువ్వు, నీ పోరని ముక్కులు తక్కువ నేను కానీ ఏమన్నారా. నీకెందుకు అంత కోపం దాని మీద బుడ్డోడా. పొద్దుగా ఏమైందంటే నీ పొరనొచ్చే మన్ను కన్ను కనబడతలేవు రా, రోడ్డు పని ఎవరు వచ్చేది కనబడతలేదా. బాండ పాడు గారికి ఇంటాది లేకపోయేవారు నువ్వు. ఏం నిమిషాలు నన్ను అంటే అనుకుంటే పొట్టి పడతా నువ్వు ఆగురా నన్ను చంపురా. జరిగింది అవునారా తెలుసురా, అది గంతేరా. నన్నంటేమో అనుకోవచ్చు, చివరికి నిన్ను కూడా ఇడిచిపెడతలేదా అరాది. ఖచ్చితంగా రా, దాన్ని అసలు ఏదో ఒకటి చేయాలి. తొక్కాలి దాన్ని, దాన్ని కొయ్యాలి 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 రా.
మంచిగా 31st దావత్ చేసుకుందాం అంటే మధ్యలో ఈలోళ్ళేందిరా అత్త కూడా వెళ్ళి ఏం వశపడతలేదు ఈలోళ్ళు ఏమో 31st దావత్ కూడా మంచిగా చేసుకొని తలేరు. అవునేమే గనా మీ అత్త గురించి బాగా చెప్తున్నా, ఇప్పుడు మీ అత్త ఏం చేస్తావి? ఏం చేయలేవు, ఒకవేళ వచ్చిందా భయపడి సప్పుడే కూర్చుంటావు. ఏ భయపడకే, అది అత్త రెండు పెగ్గులేసి వండ పెడదాం సరేనా? ఏందే మా అత్త అయితే దానికి నేను భయపడతానా? ఎట్లా కనబడుతున్నాను నీకు? ఒకవేళ అది వచ్చిందా అనుకో, దాన్ని దాని అవ్వా దాన్ని ఇది వల కొట్టి దాని బోతల కొడతానే. అర్థమైందా రే నా గురించి? అర్థమైందా నా గురించి? అవి చూసినా ఎవరు పాడకా వాడిది సర్కస్ వాళ్ళు కదా, పండ్లతోటి బిందెలే పట్టినట్టు బీరు చేత చేతులు పట్టుకుని నెట్ట తిరుగుతుందో చూడు ఇసురావు తిరిగినట్టు పొత్రం వాళ్ళే. బారా దాని సంగతే చెప్తే అలా దాని శివ కోసి కరీంనగర్ గడియారం చౌరస్తా కడ కట్టకపోతే నా పేరు కొవిరే రాకపోవాలి. తూ నేను వచ్చిన మన్ను నా గురించి మీకు తెలియదే? తెలియదు, అది రావాలి దాని సంగతి చెప్పాలి నేను. దాన్ని చూసిండ్రానే నేను ఊహించుకుంటే అది నిజంగా నచ్చినట్టు అనిపిస్తుందే. అక్కడ ఎట్లా ఏమనలేని ఉన్నావద్దం ఎందుకు? ఈ కళలో అయినా దీని సంగతి చెప్తా, నా మొగుడు కూడా వచ్చినట్టు అనిపిస్తుందే. మొగుడా ఆడొక్కడు తుప్పరగాడు, అవ్వు ఉత్సవమంటే వస్తాడు, అద్దంటే అగబట్టుకుంటాడు, ఆడదాంట్లోకి ఎడతాడు, ఆడదాంట్లోకి ఎడుతున్నావు అంటే ఇంకా ఏడతాడు అన్నట. నేను మొగని లెక్క ఏడువు ఏడుతున్నావు అని అనాలట ఫస్ట్. అరే మొగుడా నువ్వు బాగు, దీని సంగతి చెప్తారా? అవునే కొమరి, నువ్వు పప్పులు తినుకుంటా రాత్రి అంతా బర్ర 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 బాబులేస్తే ఆ వాసనకు నేను ఉండల్లా సావల్లా అని నీ కొడుకు ఆడేమో ఆ వాసన వీసుకుంటా సప్పుడే అంటాడు. అనకు అలవాటు చేసినావు అట్లా? నాకు అలవాటు కావద్దా? ఏమని చెప్పాలనే, ఆ వాసన పడలేక బయట కూర్చుంటే రాత్రంతా దోమలు కుంటున్నాయి నాకు. దీనికి పప్పద్దని ఎన్నిసార్లు చెప్పాలనే. అవును కొమరి, నువ్వు అయిపోయినవే నా చేతుల. నేను తాగకపోతేనే మనిషి లేకుండా తాగిన అనుకొని గోచుడితే ఏంట్రా పొత్తి పాడుకో? నన్నే కొవిరంటే వరని కెట్ట కనబడుతున్నారా? నీ నోట్లో మనం చూసినా ఎవరా పాడుకో ముట్టవంతలో ఎత్త మాట్లాడుతాడో నన్నేంద్రా అంత ఆయన కర్రే కొమ్రే అనుకుంటే రవ పాడుకో నా కోసుకుంటావురా రవ పాడుకో. నువ్వేంటే అయిందని కాదని చెప్పి కొట్టా ఎవరి చట్టిస్తావే ఎవరి ఎవరి చట్టిస్తావు నువ్వు చిన్న మళ్ళీ నీకు గిలాస కవర పెట్టు పోసినారు చూసినావురా? దీనికి మొగన్ భయం లేదు అత్త భయం లేదు ఏం తెలుసు అంటాను. ఇంకా మళ్ళీ ఆమె నేను బర్ర బర్ర ఇస్తున్నా అని కళ్ళు అయిన కళ ఊరంతా సాటి పెట్టాను. నేను బాగా ఆకాంక్షిస్తున్నా ఊరంతాన్ని పెడుతున్నావు నీ తావుడు గంగ గోదాన్న ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపుంటే గంటలు మర్చిపోకుండా కొట్టండి.